మీకు క్విక్ అండ్ టేస్టీ కర్రీ చపాతీలోకి తినే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చూపిస్తాను. దీనికి క్యాబేజీ, క్యారెట్, ఆలు, టమాటోస్ తీసుకున్నాను. ఎలా చేద్దామో చూద్దాం. కుక్కర్ పెట్టుకున్నానండి, దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. నూనె కాగింది, ఇందులో మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఒక టూ స్పూన్, అలాగే చిక్కెడు పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇలా అయితే సరిపోతుందండి, ఎర్రగా కానవసరం లేదు. దీంట్లో నేను అల్లం, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి ఈ ముద్ద వేసేస్తున్నాను. ముద్ద వేసి ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో క్యాబేజీ, అలాగే క్యారెట్, ఆలు వేసుకొని ఒకసారి కలుపుదాం. కొంచెం ఇది మగ్గుతూ ఉంటుంది. ఇందులో మనం కూరకు సరిపోయేంత ఉప్పు, అలాగే కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం నేను డ్రై కోకోనట్ పొడి, టమాటోస్ అన్నీ వేసి కలిపి మూత పెట్టేస్తాను. ఇలా ఒక్కసారి కలిపేద్దాం. ఇలా ఒక్కసారి నేను కలిపేసానండి. ఇందులో కొంచెం టేస్ట్కి చిట్టికెడు షుగర్ వేయాలి. ఈ కూర చపాతీలు చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ సరిపోతుందండి. ఒక్క విజిల్ రాయించుకుందాం. ఇలా అయితే సరిపోతుందండి, ఎందుకంటే అందులో మనం వాటర్ పోయలేదు కదా, అందుకని. లేకపోతే కూర మారిపోతుంది. ఒక్క విజిల్ రాయించుకోవాలి. కూరలో ఉన్న వాటర్, టమాటోలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా మూత తీసేస్తానండి. కుక్కర్ మూత కొంచెం ఇందులో నీరు ఉంటుంది అన్నమాట. ఇది నీరు దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి. టైలో పెట్టేసి చూడండి, ఇలా చక్కగా మగ్గిపోయింది. ఇందులో నేను కొత్తిమీర వేసి దించేస్తాను. అంతే, ఈ కూర చపాతీలో చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసేసుకున్నాను. కూర కూడా చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఎక్కువ అయిపోతుంది కూర. చక్కగా చపాతీతో పాటు తింటే బాగుంటుంది. మా ఇంట్లో ఈరోజు రోటీ అండి, రోటీలోకి ఈ కూర చేశాను. నైట్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది. రోటీ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, క్విక్ అండ్ టేస్టీ కర్రీ రెడీ. చూడండి, చపాతీలోకి తినే క్విక్ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా ఫాస్ట్గా అయ్యే కుక్కర్ రెసిపీస్ మీకు చూపిస్తానండి. చపాతీతో తిని కామెంట్ పెట్టండి మీరు.